మైనింగ్ ద్వారా ఆదాయం పెరిగితే దోపిడీ జరిగినట్లు చంద్రబాబు నాయుడు గారు 2018-19లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు మైనింగ్ రెవెన్యూ 1,950 కోట్లు 2022-23లో మైనింగ్ రెవెన్యూ 4,756 కోట్లు జగనన్న సీఎం అయ్యాక ఏపీ ఎండీసీకి వస్తున్న ఆదాయాన్ని ఒక్కసారి చూద్దాం 2018-19లో 833 కోట్లు 2022-23లో 1,800 కోట్లు 23-24లో 4,000 కోట్ల వరకు వస్తుందని అంచనా దాదాపు 2-3 రెట్లు రెవెన్యూ పెరిగితే మైనింగ్ లో దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అనడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకుందని ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఇసుకలో వేసి కొట్టించాడు మీ ఎమ్మెల్యే చింతంనేని ప్రభాకర్ చౌదరి అవునా కాదా చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఇసుక దోపిడీ నిజమేనని తేలటంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఏకంగా 100 కోట్లు జరిమానా వేసింది నిజమా కాదా ఇలా ఇసుక దోపిడీ జరిగింది చంద్రబాబు హయాంలో కదా ఘోరాలు నేరాలు మోసాలు జరిగింది 2019 ముందు 2019 తర్వాత కాదు చంద్రబాబు నాయుడు గారు.